अथ विनायक व्रतकल्पम्। ओम श्री महागणाधिपतये नमः, श्री गुरुभ्यो नमः, हरि ओम। इप्पुडु चेप्पबोयेटुवंटि मंत्रान्नि विंटू तलमीद नीळ्ळु चल्लुकोवाली। ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुंडरीकाक्षं सभाह्याभ्यंतरस्तुचिः। पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्ष। ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాలు వింటూ చక్కగా నమస్కారం చేసుకొని గణపతిని ప్రార్థన చేసుకోవాలి। ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే। ओम देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मंद्रे शमूर्जं दुहाना धेनुर्वागस्मानु पतुष्ठुतैतु। यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वदा जयमंगलम्। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते घ्रियगुं स्मरामि। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः। येषां इन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। शचीपुरंदराभ्यां नमः। अरुंधती वसिष्ठाभ्यां नमः। श्री सीतारामाभ्यां नमः। माता पितृभ्यो नमो नमः। सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः। ఓం ఆచమ్యా। ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాల్లో చివర్లో స్వాహాకారం వచ్చేటువంటి మొదటి మూడు మంత్రాలకు కుడి చేతిలో నీళ్లు వేసుకొని ఆచమనం చేసి చేయి శుభ్రపరచుకున్న తర్వాత మిగతా మంత్రాలన్నీ శ్రద్ధగా వినాలి। ఓం కేశవాయ స్వాహా। ఓం నారాయణాయ స్వాహా। ओम माधवाय स्वाहा। ओम हस्तं प्रक्षाल्य। ओम गोविंदाय नमः। ओम विष्णवे नमः। ओम मधुसूदनाय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम वामनाय नमः। ओम श्रीधराय नमः। ओम ऋषिकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम दामोदराय नमः। ओम संकर्षणाय नमः। ओम वासुदेवाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम अनिरुद्धाय नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम अधोक्षजाय नमः। ओम नारसिंहाय नमः। ओम अच्युताय नमः। ओम जनार्दनाय नमः। ओम उपेन्द्राय नमः। ओम हरये नमः। ओम श्रीकृष्णाय नमः। ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని వింటూ దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోండి। ఓం ఆదో దీపారాధనం కృత్వా దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే భో దీపదేవి రూపస్త్వం కర్మ సాఖీ హ్య విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ। దీపారాధన ముహూర్త సుముహూర్తో అస్తు పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే అథ భూతోచ్చాటనం। అక్షింతలు తీసుకొని ముఖం ఎదురుగా పెట్టుకొని వాటిని కొద్దిగా అలా వాసన చూసి మీ వెనుక వేసుకోండి। ఓం ఉత్తిష్ఠంతో భూతపిశాచాః
एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे। ओम अपसर्पन्तु ते भूता ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारा स्तेन गच्छन्तु शिवाग्नया। ओम प्राणायामं कृत्वा। ఇక్కడ ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అధసంకల్పం అక్షంతులు తీసుకొని చేతిలో ఉంచుకొని చక్కగా ఈ సంకల్పాన్ని వీలైతే పఠించటము లేదా విని ధరించవచ్చు. మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వితమన్వంతరే కలియుగే ప్రథమ పాదే క్రౌంచద్వీపే రమణక వర్షే ఐంద్రకండే కపిలారణ్యే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శోభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చవితిమ్యాం శుభవాసర ప్రయుక్తాం శుభవాసరే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ గోత్రః. ఇక్కడ మీ గోత్రాన్ని నామధేయః, తరువాత మీ నామధేయాన్ని మమ ధర్మపత్ని శ్రీమతః. ఇక్కడ గోత్రం మరొక మారు చెప్పుకోవాలి. గోత్రస్య, ధర్మపత్ని యొక్క నామధేయం చెప్పుకోవాలి. నామధేయః సమేతస్య అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం ధనకనక వస్తువాహన సముత్యర్థం సర్వాభీష్ట సిత్యర్థం శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః సంభవతా నియమేన సంభవిత ప్రకారేణ వర్షే వర్షే ప్రయుక్తా వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశారాధనం, కలశానికి ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ పొట్లు పెట్టి ఒక పువ్వు వేసి రెండు అక్షతలు కూడాను ఆ కలశంలో వేసి నిండుగా నీరు ఉండేలాగా చూసుకొని దానిపై ఒక తమలపాకును కానీ మామిడాకును కానీ ఉంచి చేయి వేసి ఈ మంత్రాన్ని వింటూ చక్కగా ఆ నీళ్లను అభిమంత్రించాలి. ఓం కలసే గంధపుష్పాక్షతైరభ్యర్చ కలసే ఉదకం పూరయిత్వా కలసస్యోపరి హస్తం నిధాయ. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రిత కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధయజుర్వేదో సామవేదోక్యధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలసాంబుసమాశ్రితాః. ఆ కలసేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే
उक्तैर्यज्ञेषु वर्धते आपो वा इदगुं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशवा आपोन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्सु वरापवोम्। తమలపాకుతో కానీ మామిడాకుతో కానీ కలశం లోపల ఉన్నటువంటి నీళ్లను చక్కగా క్లాక్ వైజ్గా తిప్పుతూ ఉండాలి. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఆయాంతు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా పూజార్థం మమ దురితక్షయకారకాః ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష. ఆ తమలపాకుతో కానీ లేదా మామిడాకుతో కానీ లేదా ఒక పుష్పంతో కానీ కలశం లోపల అభిమంత్రించుకున్నటువంటి నీళ్లను చక్కగా ముందుగా పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడాను సంప్రోక్షణ చేయాలి. తదుపరి అక్కడ ఉన్నటువంటి భగవంతుడిపై మండపంపై సంప్రోక్షణ చేసి ఆత్మానంచ సంప్రోక్ష అంటే మీ మీద, మీ పిల్లల మీద, భార్య మీద, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకెవరైనా భక్తులుంటే వారందరినీ కూడా సంప్రోక్షణ చేసుకోవచ్చు. ఓం తదంగ మహాగణాధిపతయే నమః ఘంటానాదం కృత్వా. ఇక్కడ ఒకసారి గంటను మ్రోగించి గణపతికి సాదరంగా ఆహ్వానం పలకాలి. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటారవం కరోమాదౌ దేవ ఆహ్వానలాంఛనం. ఓం ఘంటానాదం కృత్వా. ఇక్కడ గంటకి బొట్టు పెట్టి చక్కగా ఈ మంత్రాన్ని వింటూ ఒకసారి గంట వాయించి భగవంతుణ్ణి ఆవాహన చేయటానికి సంసిద్ధులవ్వాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు గంటారం తత్ర దేవతాహ్వానలాంఛనం అపసర్పంతు ఏ భూత ఏ భూత భూరి సంశ్రితాః తే భూత విఘ్నకర్తార తేన సంతు శివాగ్నయ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయక ప్రార్థనం. ఇక్కడ రెండు అక్షతలు చేతపుచ్చుకొని చక్కగా మహాగణపతిని ప్రార్థన చేసుకోవాలి. ఓం గజాననం భూతగణాధిసేవితం కపిద్ధజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. విఘ్నేశ్వరాయ నమః. ప్రార్థన నమస్కార శతాన్ సమర్పయామి. ధ్యానం. చేతిలో పుష్పాలు అక్షతలు తీసుకొని మహాగణపతిని ధ్యానం చేసుకోవాలి. ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ఆ చేతిలో ఉన్నటువంటి పుష్పాలు గణపతి దగ్గర సమర్పించి మరొక మారు పుష్పాలు లేదా అక్షతలు తీసుకొని స్వామిని ఆవాహన చేసుకోవాలి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ శ్రీ మహాగణాధిపతయే నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. చేతిలో ఉన్నటువంటి అక్షతలను పసుపు గణపతి మీద లేదా వ్రతము కోసం తెచ్చుకున్నటువంటి గణపతి మీద వేసి నమస్కారం చేసుకోవాలి. మరలా రెండు అక్షతలు చేతపుచ్చుకొని స్వామివారికి ఆసనాన్ని సమర్పించుకోవాలి. మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. మరలా అక్షతలను గణపతి యొక్క పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అర్ఘ్యం గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం సిద్ధి వినాయక స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఇక్కడ మహాగణపతికి
తమలపాకుతో కానీ మామిడాకుతో కానీ పువ్వుతో కానీ కాసిని నీళ్లు తీసుకొని కలశం నుంచి గణపతి పాదాల దగ్గర చూపించి తిరిగి మరలా కింద ఉన్నటువంటి ప్లేట్లో వదిలిపెట్టేయాలి. పాద్యం గజవక్త్రం నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరజావన మహాగణాధిపతయే నమః సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి. మరొక మారు పుష్పాన్ని గ్రహించి గణపతి పాదాల దగ్గర వదిలిపెట్టి మరలా నమస్కారం చేసుకోవాలి. ఒక మారు ఒక పుష్పంతో కానీ పత్రంతో కానీ కొన్ని నీళ్లు తీసుకొని గణపతికి చూపించి కింద ఉన్నటువంటి ప్లేట్లో కూడా వదిలిపెట్టాలి. ఆచమనం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవర పూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి. మరలా పత్రంతో లేదా పుష్పంతో ఇంకొన్ని నీళ్లు స్వామికి చూపించి కింద ఉన్నటువంటి ప్లేట్లో వదిలిపెట్టేయాలి. మధుపర్కం దధిక్షీర సమాయుక్తం మద్వాద్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కార్థే పుష్పం సమర్పయామి. ఒక పుష్పాన్ని తీసుకొని గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. అథ పంచామృత స్నానం. ఇక్కడ ఒకవేళ పంచామృతాలు గనక సిద్ధం చేసుకుని ఉంటే ఆ పంచామృతాలతోటి లేకుంటే కొబ్బరి నీళ్లతోటి అవి కూడా లేకుంటే శుద్ధోదకంతో స్వామివారి మీద నీళ్లు లేక పంచామృతాలు కొబ్బరి నీళ్లు కానీ ఏవైనా చల్లుతూ స్వామివారిని పూజించుకోవాలి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత స్నానం పంచామృతైర్దేవా గృహాణ గణనాయక శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. తదంగ శుద్ధోదక స్నానం. ఓం గంగాది సర్వతీర్థేభ్య ఆహృతేర్రమ్యతేర్జలైః స్నానం కురుష్య భగవన్. ఉమాపుత్ర నమోస్తుతే సిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతికి స్నానం చేయించినట్లుగా భావిస్తూ శుద్ధోదకం కలశంలో ఉన్నటువంటి నీళ్లను ఒక పుష్పంతో తీసుకొని స్వామివారి మీద కొన్ని చల్లి మరలా పుష్పాన్ని యథాస్థానం కలశంలో ఉంచాలి. వస్త్రం. ఇక్కడ స్వామివారికి ఏదైనా వస్త్రాన్ని పత్తితో కానీ లేదా ఒత్తితో కానీ తయారు చేసుకుని ఉంటే స్వామివారికి ధరింప చేయాలి ఈ కింద మంత్రంతో. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహాణత్వం లంబోదర హరాత్మజ శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞ ఉపవీతం. స్వామివారి పూజార్థం యజ్ఞోపవీతాన్ని గనక సిద్ధం చేసి పెట్టుకుంటే ఈ కింది మంత్రం వింటూ స్వామివారికి యజ్ఞోపవీతాన్ని సమర్పించుకోవాలి. రాజతం బ్రహ్మసూత్రంచ కాంచనం ఉత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. చందనం. స్వామివారికి చందనంతో బొట్టు పెట్టి దానిపై కుంకుమతోటి అలంకరించాలి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి. అక్షతాన్. చక్కగా స్వామివారి పూజార్థమై కొన్ని అక్షతలు చేతిలో గ్రహించి ఈ కింది మంత్రాన్ని వింటూ ఆ అక్షతలను అభిమంత్రించి స్వామివారికి సమర్పించుకోవాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పం. మహాగణపతి పూజార్థం తెచ్చుకున్నటువంటి పుష్పాలలో నుంచి ఒక పుష్పాన్ని గ్రహించి చేతిలో ఉంచుకొని ఈ మంత్రం అంతా పూర్తయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి.
సుగంధాని చ పుష్పాణి జాతీ కుందుముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాన నమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి అథ అంగపూజ ఇక్కడ మహాగణాధిపతి వారి యొక్క సర్వాంగ పూజనం జరగబోతోంది పుష్పాలతోటి పత్రాలతోటి అక్షతలతోటి స్వామివారి అంగపూజ చేసుకోవచ్చు దీని తర్వాత అష్టోత్ర నామ పూజ మరియు ఏకవింశతి పత్ర పూజ కూడా ఉంటుంది కాబట్టి ఆయా నామాలు ఏకవింశతి పత్రాలు వచ్చినప్పుడు స్వామివారి కోసం తెచ్చుకున్నటువంటి పత్రి పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అక్షతలతో పూజించుకుంటే సరిపోతుంది పార్వతీనందనాయ నమః పాదౌ పూజయామి గణేశాయ నమః గుల్భౌ పూజయామి జగద్ధాత్రే నమః జంఘే పూజయామి జగద్వల్లభాయ నమః జానూని పూజయామి ఉమాపుత్రాయ నమః ఊరుం పూజయామి వికటాయ నమః కటిం పూజయామి గుహగ్రజాయ నమః గుహ్యం పూజయామి మహోత్తరాయ నమః మేడ్రం పూజయామి నాథాయ నమః నాభిం పూజయామి ఉత్తమాయ నమః ఉదరం పూజయామి వినాయకాయ నమః వక్షస్థలం పూజయామి పాశశ్చిదే నమః పార్శ్వే పూజయామి హేరంబాయ నమః హృదయం పూజయామి కపిలాయ నమః కంఠం పూజయామి స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి హరసుతాయ నమః హస్తౌ పూజయామి బ్రహ్మచారిణే నమః బాహూన్ పూజయామి సుముఖాయ నమః ముఖం పూజయామి ఏకదంతాయ నమః దంతౌ పూజయామి విఘ్ననేత్రే నమః నేత్రౌ పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి నాగాభరణాయ నమః నాసికాం పూజయామి చిరంతనాయ నమః చుబుకం పూజయామి స్థూలోఠాయ నమః ఓష్ట్రౌ పూజయామి గళన్మదాయ నమః గండే పూజయామి కపిలాయ నమః కచాన్ పూజయామి శివప్రియాయ నమః శిరః పూజయామి సర్వమంగళాసుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి ఏకవింశతి పత్ర పూజ మహాగణాధిపతి వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క విశేష అర్చన కోసం తెచ్చుకున్నటువంటి పత్రితో ఇప్పుడు పూజించుకోవాలి ఓం ఉమాపుత్రాయ నమః మాచిపత్రం సమర్పయామి ఓం హేరంబాయ నమః బృహతీపత్రం సమర్పయామి ఓం లంబోదరాయ నమః బిల్వపత్రం సమర్పయామి ఓం ద్విరదాననాయ నమః దూర్వాపత్రం సమర్పయామి ఓం ధూమకేతవే నమః దత్తూరపత్రం సమర్పయామి ఓం బృహతే నమః బదరీపత్రం సమర్పయామి ఓం అపవర్గదాయ నమః అపామార్గపత్రం సమర్పయామి ఓం ద్వైమాతురాయ నమః తులసీపత్రం సమర్పయామి ఓం చిరంతనాయ నమః చూతపత్రం సమర్పయామి ఓం కపిలాయ నమః కరవీరపత్రం సమర్పయామి ఓం విష్ణుస్తుతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి ఓం ఏకదంతాయ నమః దాడిమీపత్రం సమర్పయామి ఓం అమలాయ నమః అమలకీపత్రం సమర్పయామి ఓం మహాతే నమః ఓం మరువకపత్రం సమర్పయామి ఓం సింధూరాయ నమః సింధూవారపత్రం సమర్పయామి ఓం గజాననాయ నమః జాతీపత్రం సమర్పయామి ఓం గండగళన్మదాయ నమః గండవీపత్రం సమర్పయామి ఓం శంకరప్రియాయ నమః శమీపత్రం సమర్పయామి ఓం భృంగరాజత్కటాయ నమః అశ్వద్ధపత్రం సమర్పయామి ఓం అర్జునదంతాయ నమః అర్జునపత్రం సమర్పయామి ఓం అర్కప్రభాయ నమః అర్కపత్రం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సర్వోపచార పూజ్యాం సమర్పయామి అథ అష్టోత్తర శతనామావళి పూజాం ఇక్కడ నుంచి స్వామివారికి అష్టోత్తర శతనామ పూజ జరగబోతోంది స్వామివారి కోసమై తెచ్చుకున్నటువంటి పుష్పాలు అక్షతలతోటి స్వామివారిని ఇక్కడ పూజించుకోవాలి ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం పూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం అగ్నిగర్వచిదే నమః ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ఓం వాణీప్రదాయకాయ నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వతనయాయ నమః ఓం సర్వరీ ప్రియాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్త్రే నమః ఓం దేవానీకార్చితాయ నమః ఓం శివాయ నమః ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ద్వైమారుతాయ నమః ఓం మునిస్తుత్యాయ నమః ఓం భక్త విఘ్న వినాశనాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తి సంయుతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హరయే నమః ఓం బ్రహ్మవిద్యుత్తమాయ నమః ఓం కావ్యాయ నమః ఓం గ్రహపతయే నమః ఓం కామినే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం అకల్మషాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః ఓం బీజాపూరఫలాసక్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతినే నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం వీతభయాయ నమః ఓం గదినే నమః ఓం చక్రిణే నమః ఓం ఇక్షుచాపధృతే నమః ఓం శ్రీధాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీపత్తిస్తుతిహర్షితాయ నమః ఓం కోలాద్రిభేత్రే నమః ఓం జటిలాయ నమః ఓం చంద్రచూడాయ నమః ఓం అమరేశ్వరాయ నమః ఓం నాగయజ్ఞోపవీతవే నమః ఓం కలిగల్మషనాశనాయ నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకర్త్రే నమః ఓం సామఘోషప్రియాయ నమః ఓం పరాయ నమః ఓం స్థూలతుండాయ నమః ఓం అగ్రణ్యాయ నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వాబిల్వప్రియాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రితశ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితప్రదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం అచ్యుతాచార్యాత్యాయ నమః ఓం కైవల్యాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ఓం ప్రమత్త దైత్య భయదాయకాయ నమః ఓం వ్యక్తమూర్తయే నమః ఓం అమూర్తిమతే నమః ఓం శైలేంద్ర తనుజోత్సంగ కేతనోత్సక మానసాయ నమః ఓం స్వలావణ్య సుధాసార జితమన్మథ విగ్రహాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం మాయనే నమః ఓం మూషికవాహనాయ నమః ఓం రమార్చితాయ నమః ఓం విధయే నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విబుధేశ్వరాయ నమః ఓం చింతామణిద్వీపపతయే నమః ఓం పరమాత్మనే నమః ఓం గజాననాయ నమః ఓం వృష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీమహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ధూపం, ఇక్కడ మహాగణపతికి ధూపాన్ని వెలిగించుకొని చూపించుకోవాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాన వరదోభవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాగ్రాపయామి. దీపం, దీపారాధన దగ్గర ఒక పుష్పాన్ని మరలా ఉంచి నమస్కారం చేసుకోండి. సాద్యం త్రివర్తి సంయుక్తం వన్హినా ద్యోతితం మయా గృహాన మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఓం ప్రత్యక్ష దీపం దర్శయామి. ప్రత్యక్ష దీపానికి నమస్కారం చేసుకోవాలి. అధ నైవేద్యం, స్వామివారి కోసం ఏర్పాటు చేయబడినటువంటి నైవేద్యాలన్నీ స్వామివారి ముందు పెట్టుకొని, ఒకవేళ కొబ్బరికాయ కొట్టాలనుకున్నా కూడాను ఇదే సమయం ఇక్కడ కొబ్బరికాయను కూడా కొట్టి చక్కగా స్వామివారి ముందుంచి వడపప్పు, పానకములు, ఉండ్రాళ్ళు, మోదకములు, నానా విధాలైనటువంటి భక్ష భోజ్యములతో కూడుకున్నటువంటి ప్రసాదం స్వామివారికి నివేదన చేయాలి.
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవా క్షణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోహ్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. స్వామివారికి నైవేద్యాన్ని చక్కగా అన్ని ప్రసాదాలపై ఒక పుష్పంతో కానీ ఆకుతో కానీ నీళ్లు చల్లి 5 మార్లు అలా స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. తాంబూలం 2 తమలపాకుల్లో 2 వక్కలు 2 పండ్లు 2 చిల్లర పైసలు ఉంచుకొని స్వామివారికి ఈ సందర్భంలో మనం తాంబూలాన్ని సమర్పించుకోవాలి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదలైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి. అధనీరాజనం. ఇక్కడ స్వామివారికి నెయ్యి దీపంతో కానీ లేక కర్పూరంతో కానీ చక్కగా హారతి ఇవ్వాలి. ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదోభవ. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ హారతికి కూడాను చుక్క నీళ్లు చూపించి కింద ప్లేట్లో వదిలిపెట్టి నమస్కారం చేసుకోవాలి. నమస్కరోమి. జై బోలో గజానన మహారాజ కీ జై. అథ మంత్రపుష్పం. ఒక పుష్పాన్ని చేతిలో ఉంచుకొని స్వామివారిని ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని వినండి. ఓం అథ మంత్రపుష్పం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండసూర్పకర్ణహేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యత్పటే తృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే. అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పుష్పాన్ని సమర్పించుకొని మరొక 2 అక్షతలు తీసుకొని లేచి నుంచొని స్వామివారికి ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు క్లాక్ వైజ్గానే ప్రదక్షిణం చేయాలి స్వామివారికి. ఓం ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామీష్టదాయక అకువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మాం పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అధ సాష్టాంగం. చేతిలో ఉన్నటువంటి అక్షతలు మహాగణపతికి సమర్పించుకున్న తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి గణపతికి నమస్కారం చేసుకోవాలి. నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజానన అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూతనే మమాభీష్టప్రదో భూయో వినాయక నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కార శతాన్ సమర్పయామి. ప్రార్థనం.
ఇక్కడ మహాగణపతికి మరలా ఒకసారి అక్షతలు సమర్పించుకొని స్వామికి నమస్కారం చేసుకొని శ్రద్ధగా ప్రార్థన చేసుకోవాలి. ప్రసీద దేవ దేవేశ ప్రసీద గణనాయక ఈప్సితమ్మే వరం దేహి పరత్ర చపరాంగతిం వినాయక వరం దేహి మహాత్మాన్మోదక ప్రియ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ప్రార్థన నమస్కార శతాన్ సమర్పయామి. ఇక్కడ చేతిలో ఒక ఫలాన్ని ఉంచుకొని మహాగణపతి ముందు ప్రతిష్ఠించడానికి ఈ మంత్రాన్ని నా తర్వాత నేను చెబుతూ ఉంటే నాతో పాటుగా నా తర్వాత చెప్పి గణపతి ముందు ఉంచండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్థవ తేన మే సఫలావాప్తి భవేత్ జన్మని జన్మని. మీ చేతిలో ఉన్నటువంటి పండుని గణపతి ముందు ఒక ప్రదేశంలో స్థాపించి గుర్తుంచుకొని పూజ అయిన తర్వాత ప్రసాదంగా దాన్ని గ్రహించుకోవాలి. ఓం పునరర్ఘ్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః. అక్షతలు చేతిలో తీసుకొని రాజోపచారాలుగా స్వామివారికి ఈ కింది మంత్రాలు చెప్తున్నప్పుడు కొద్ది కొద్దిగా అక్షతలు వేస్తూ పూజించుకోవాలి. ఓం సిద్ధి వినాయక స్వామినే నమః. ఛత్రమాచ్ఛాదయామి చామనైర్వీచయామి గీతం శ్రావయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి ఆందోళికాన్ ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార దేవోపచార పూజ్యాన్ సమర్పయామి. మరలా కుడి చేతిలో రెండు అక్షతలు ఉంచుకొని ఎడం చేతిలో కొన్ని నీళ్లు ఉద్ధరణతో తీసుకొని కుడి చేతిలో వేసుకొని మంత్రమయ్యేంత వరకు ఆ నీళ్లను అక్షతలను కుడి చేతిలోనే ఉంచుకొని మంత్రాంతంలో కింద ఉన్నటువంటి ప్లేట్లో గణపతికి నమస్కారం చేసుకుంటూ విడిచిపెట్టేయాలి. యస్య స్మృత్యాచ నామోక్య తపఃపూజ అంక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదత్సుమే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ సిద్ధి వినాయక స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఇక్కడితో మహాగణాధిపతి యొక్క విశేషమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి వ్రత కల్పములో స్వామివారి యొక్క పూజా విధానం సంపూర్ణమైంది. దీని తర్వాత చేతిలో అక్షతలు ఉంచుకొని చక్కగా వ్రత కథను వినటం కానీ చదివితే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి తమకు తామే చదువుకొని భక్తులు తరించగలరు. పూర్వము ఒకనొక కాలమునందున సూతమహాముని శౌనకాది మహాములకు విఘ్నేశ్వరోత్పత్తియును చంద్రదర్శన దోష నివారణమును చెప్పనారంభించెను. పూర్వకాలము యందు గజాసురుడు అను రాక్షసుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. అతని తపఃప్రభావముతో పరమశివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి నీవు ఎల్లప్పుడూ నా ఉదరములోనే నివసించాలి అని కోరుకున్నాడు. శివుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుని ఉదరములో ప్రవేశించాడు. అప్పుడు కైలాసములో ఉన్న నంది భృంగి వీరభద్రాదులు ప్రమద గణాదులకు ఈశ్వర దర్శనం లభించకపోవడంతో ఈశ్వరుడి భార్య అయిన పార్వతి వద్దకు వెళ్లారు. దీంతో పార్వతి భర్త జాడ తెలియక చింతించింది. కొంతసేపటి తర్వాత పార్వతీదేవి ప్రమద గణాలతో కలిసి విష్ణుమూర్తి చెంతకు వైకుంఠానికి వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతీదేవి బాధను నివారించడానికి శివుని వెతుకుచూ చివరకు శివుడు గజాసురుని యొక్క గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని గజాసురుని గర్భం నుంచి పరమేశ్వరుణ్ణి బయటకు రప్పించేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. శివుని వాహమైనటువంటి నందిని అలంకరించి బ్రహ్మ తదితర దేవతలతో కలిసి రకరకాల వేషాలతో గజాసురుని పురానికి వెళ్ళాడు. అప్పుడు ఆ పట్టణంలో నంది చేత నాట్యం చేయిస్తుండగా గజాసురు వారిని తన వద్దకు పిలిపించాడు. అక్కడ వారు పలు విధాలుగా
నందిచేత నాట్యం చేయించుచు గజాసురుడు ఆ నాట్యాన్ని చూసి గొప్ప ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందాడుట. బ్రహ్మ విష్ణువులు మారువేషాలలో ఉన్నట్లు గుర్తించలేక వారితో మీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ నంది ఈశ్వరుని వాహనము అని తెలిపి అతని గర్భములో ఉన్న మహేశ్వరుని తమకు అప్పగించాలని కోరారు. అప్పుడు గజాసురుడికి ఆ నందితో ఉన్న వారంతా బ్రహ్మ విష్ణు తదితర దేవతలని తెలుసుకున్నాడు. దీనితో ఇక తనకు చావు తప్పదు అని నిర్ధారించుకున్నాడు. అందుకే తన ముఖానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించమని దేవతలను కోరాడు. అప్పుడు దేవతలు గజాసురుని సంహరించడానికి నందిని ప్రేరేపించారు. అప్పుడు నంది తన కొమ్ములతోటి గజాసురుని వక్షస్థలాన్ని చీల్చి అతన్ని సంహరించింది. అప్పుడు ఈశ్వరుడు గజాసురుని నుంచి బయటకొచ్చాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి, బ్రహ్మ సత్యలోకానికి, మిగిలిన దేవతలు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఈశ్వరుడు గజాసురుని శిరస్సును చేతితో పట్టుకుని కైలాసానికి బయలుదేరాడు. వినాయక జననం. కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త అయినటువంటి ఈశ్వరుడు గజాసురుడి నుంచి బయటపడి కైలాసానికి వస్తున్నట్లుగా తెలుసుకుని ఎంతగానో సంతోషించింది. అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మను చేసి ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో గజాసురుని ముఖాన్ని చేత్తో పట్టుకుని శివుడు వెండి కొండ వద్దకు వచ్చాడు. వాకిలి దగ్గర కాపలాగా ఉన్న బాలుడు శివుని అడ్డగించాడు. తీవ్రమైన కోపంతో శివుడు ఆ బాలుని సంహరించి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత పార్వతీదేవి తలంటు స్నానం చేసి సర్వాభరణ భూషితురాలై భర్త అయినటువంటి ఈశ్వరుడి వద్దకు వచ్చి సంతోషంతో మాట్లాడింది. వారి మాటల సమయంలో శివుడు వాకిట్లో తనను అడ్డగించినటువంటి బాలుణ్ణి తాను సంహరించినట్లు చెప్పాడు. బాలుడి మరణవార్త విని పార్వతి దుఃఖిస్తుండగా ఈశ్వరుడు పార్వతిని ఓదార్చి తాను తెచ్చినటువంటి గజాసురుని ముఖాన్ని బాలుడి మొండానికి అతికించి ప్రాణం పోశాడు. పార్వతి ఎంతగానో సంతోషించింది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించి అతనికి ఎలుకను వాహనముగా ఇచ్చి సుఖముగా సంచరించమని దీవించారు. కొంతకాలానికి వారికి కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై విరాజిల్లసాగాడు. ఒకనాడు దేవతలు మానవులు పరమేశ్వరుని దర్శించి విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చేయమని కోరారు. గజానుడు మరగుజ్జువాడు అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యాన్ని తనకు ఇవ్వమని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అప్పుడు శివుడు, మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకాలలో పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పాడు. కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమలిపై వెక్కి అతి వేగముగా సంచరిస్తున్నాడు. అప్పుడు గజానుడు ఖిన్నుడై తండ్రి వద్దకు వచ్చి నమస్కరించి, ఓ తండ్రి, నా అసమర్థను తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైనటువంటి పరీక్షను పెట్టారు, కాబట్టి దీనికి తగిన ఉపాయాన్ని కూడా చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు గజానుడిని ఆశీర్వదిస్తూ, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసిన వాడు భూమండలానికి ప్రదక్షిణం చేసినంత ఫలితాన్ని పొందుతాడని అలా చేయమని సూచించాడు. 350,000,000 నదులలో స్నానం చేసి వస్తున్న కుమారస్వామికి ప్రతి చోట తనకంటే ముందుగా స్నానం చేసి వెళ్తున్న గజాననుడు కనిపించాడు. కుమారస్వామి తన ఓటమిని అంగీకరించి తండ్రి వద్దకు వచ్చి అన్నగారికే విఘ్న ఆధిపత్యాన్ని ఇవ్వాలని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుకి విఘ్ననాయకుడిగా ఆధిపత్యాన్నిచ్చాడు. ఆనాడు భాద్రపద శుద్ధ చవితి. ఆనాడు వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు ఇచ్చి పూజించిన జనాలకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శివుడు వరమిచ్చాడు. భక్తులిచ్చినటువంటి కుడుములు ఉండ్రాళ్ళు తిని కైలాసానికి వచ్చి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రమపడుతున్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి చూసి చంద్రుడు వికటముగా నవ్వాడు. చంద్రుని దృష్టి పడినంతనే వినాయకుడి ఉదరం పగిలిపోయింది. మరణించినటువంటి విఘ్నేశ్వరుణ్ణి చూచి పార్వతి దుఃఖించి, నిన్ను చూసినటువంటి జనులు పాపాత్ములై నీలాపనిందలు పొందుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు కలుగుట. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నుల మీద మోహం పొంది శాపభయంతో క్షీణింపసాగాడు. అగ్నిదేవుని భార్య అయినటువంటి స్వాహాదేవి తానే ఋషిపత్నుల రూపాన్ని పొంది అగ్నిదేవుని చేరింది. ఋషులు అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని
భ్రాంతి చెందినటువంటి వారయ్యారు. వారిని విడిచిపెట్టారు. పార్వతి శాపం వల్ల ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్ల అపనిందలు పొందారని దేవతలు తెలుసుకొని బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు మరణించి పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రుడికిచ్చినటువంటి శాపము వల్ల ఆపద కలిగినది కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి తిరిగి బతికిన తన కుమారుణ్ణి ప్రేమతో దగ్గరకు తీసుకుని, ఏ రోజున విఘ్నేశ్వరుణ్ణి చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదని శాపాన్ని సవరించింది. అప్పటి నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తతో ఉండి సుఖంగా ఉన్నారు. ఈ విధముగా కొంతకాలం గడిచింది. సమంతకోపాఖ్యానం. ద్వాపరయుగంలో ద్వారక నివాసి అయినటువంటి శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుతూ, స్వామి, ఈరోజు వినాయక చవితి కనుక పార్వతి శాపం కారణముగా చంద్రుణ్ణి చూడకూడదు కనుక నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదని పట్టణములో చాటింపు వేయించాడు. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావటం చేత ఆకాశం వంక చూడకుండానే ఆవు పాలను పితుకుతూ పాత్రలోని పాలలో చవితి చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు. దీంతో నాకెలాంటి అపనింద రానున్నదో అని చింతించినటువంటి వాడయ్యాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరం చేత శమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణుని చూడటానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు మర్యాదలు చేసి ఆ మణిని తనకిమ్మని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తుందని, అలాంటి దీన్ని ఏ మందమతి కూడా మరొకరికి ఇవ్వడని పలికి కృష్ణుని కోరికను తిరస్కరించాడు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించి వాణ్ణి చంపి ఆ మణిని తీసుకొని పోతుండగా ఒక ఎలుకబంటు అంటే జాంభవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తన కొండగుహలో ఉన్నటువంటి తన కుమార్తె అయినటువంటి జాంభవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్తను విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని, తన సోదరుణ్ణి చంపి రత్నాన్ని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందని గ్రహించాడు. సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసేనుడి మృతదేహ శరీరాన్ని చూశాడు. అక్కడ సింహపు అడుగుల జాడలు ఆయనకు కనిపించాయి. ప్రసేనుడు సింహం వల్ల మరణించాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఆ తర్వాత భల్లూకచరణ విన్యాసం కనిపించింది. దాన్ని అనుసరిస్తూ వెళితే ఒక పర్వత గృహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూచి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. అక్కడున్నట బాలిక ఏడవసాగింది. అంతటా బాలిక ఎవరో వచ్చారని కేకపెట్టింది. అప్పుడు జాంభవంతుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణునిపై పడి అరస్తూ అతనిని యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంభవంతుడు శరీరము క్షీణించింది. తనతో ద్వంద్వయుద్ధం చేసినవాడు రావణాసురుని చంపినటువంటి శ్రీరామచంద్రుడనిగా తెలుసుకున్నటువంటి వాడయ్యాడు. శ్రీరాముడే శ్రీకృష్ణుడని గ్రహించి తాను త్రేతాయుగములో శ్రీరాముని కోరిన కోర్కెను శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేసి తీర్చుకున్నాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె అయినటువంటి జాంభవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని సత్రాజిత్తునకు ఇచ్చాడు. సత్రాజిత్తు జరిగిన యుద్ధాన్ని యథార్థాన్ని తెలుసుకుని తన తప్పు మన్నించమని శ్రీకృష్ణుని ప్రార్థించి తన కుమార్తె అయినటువంటి సత్యభామను కృష్ణునికిచ్చి వైభవంగా వివాహం చేసి సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికే సమర్పించాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి మునులు శ్రీకృష్ణుని ప్రార్థించి, మీరు సమర్థులు కనుక మీపై పడినటువంటి నిందను పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏది గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయామయుడై భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంతకోపాఖ్యానాన్ని విని అక్షంతులు తలపై ధరించిన వారికి ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనమైనా కూడా ఎటువంటి అపనిందలు కలగవు అని వరమిచ్చినటువంటి వాడయ్యాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మునులు, మానవులు తమ తమ శక్తి తగినట్లుగా గణపతిని పూజించి తాము కోరినటువంటి కోరికలు తీర్చుకున్నారు. మంగళం మహతు సర్వేజన.
सुखिनो भवन्तु। जय बोलो गजानन महाराज की जय। ఈ కథను విన్నటువంటి వారు తలపై అక్షతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి। మంగళం మహతు।